కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తాడా భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు చేరుతాడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందు ఈ ప్రక్రియ అంతా ముగుస్తుందా లేక కేవలం పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరుతాడా ఒకవేళ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పైన అనర్హత వేటు కోసం స్పీకర్కు దరఖాస్తు చేస్తారా దరఖాస్తు చేస్తే స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటాడు అసలు మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందా రాదా ఈ మొత్తం అనేక సందేహాలతో గడిచిన మూడు నాలుగు రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్తలోని వ్యక్తిగా మారాడు ఆయన రోజు ఒక సంచలనమైన ప్రకటన చేస్తున్నాడు లేదా సంచలనమైన ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు ఎవరితోనో కలిసినట్టు ఒక వార్త కథనం వెలువడుతోంది లేదా ఒక పత్రికా ప్రకటన వెలువడుతోంది ఆయనలో ఆయన ఆయనకు క్లారిటీ ఉందని అందరూ అనుకుంటున్నారు చాలామంది కానీ ఆయనలో క్లారిటీ ఉన్నది అని చెప్పడానికి అది ఆచరణలో మాత్రమే తెలుస్తుంది ఆయన కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు కనుక కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అసలు భవిష్యత్తే లేదు ఆ పార్టీ మటాష్ అని ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన కారణంగా ఇక ఆ పార్టీలో ఆయన ఎంత మాత్రం కొనసాగడానికి వీల్లేదు నైతికంగా ఆయన ఆ పార్టీలో కొనసాడా కొనసాగే అవకాశం కూడా లేదు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగించాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు తాపత్రయపడుతున్నారో మనకు తెలియదు అయితే ఇందులో ఒక ఒక మెలిక ఉంది ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ ఉమ్మడి మహబూబ్నగర్ ఈ ఉన్న మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ ఆ తమ్ముడు కొమరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్లకు కొన్ని కాన్షియస్లో ప్రాబల్యం ఉంది పట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో వాళ్ళకి ఫాలోయింగ్ ఫాలోయింగ్ ఉంది కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక ఒకవేళ అతను పార్టీ మారితే దాని ఎఫెక్ట్ కాంగ్రెస్ క్యాడర్పై పడే అవకాశం ఉంది పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తూ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఆ మేరకు అటువంటి ఫీడ్బ్యాక్ కూడా కొంతమంది ఇస్తున్నారో మనకు తెలియదు అందువల్లనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పిలిపించడం అంటే రమ్మని ఆహ్వానించడం చర్చిస్తామని అనడం అవన్నీ జరిగాయి సరే ఈయన వెళ్తాడా లేదా మాట్లాడతాడా లేదా అనేది వేరే విషయం బట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు అటు బీజేపీలో కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల్లో కూడా ఒక సంకట పరిస్థితిని తెచ్చిపెట్టింది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సమస్య లేదు రాజగోపాల్ రెడ్డి పార్టీలో అసలు ఉంటాడా ఉండడా ఆయన బయటికి వెళ్తే బీజేపీతో చేరుతాడా అట్లాగే శాసన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండానే బీజేపీలో వెళ్తాడా రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది ఉప ఎన్నిక వస్తుందా ఇవన్నీ చాలా చాలా సమస్యలు ఉన్నాయి బట్ ఈ సమస్యలన్నీ ఎన్ని ఉన్నా కూడా ఈ సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలను చుట్టుముట్టాయి తప్ప అటు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి తమకు ఇదేమీ సమస్య కానట్టుగా ఆ పార్టీ ఉంది నిజంగా టీఆర్ఎస్కు సంబంధం లేని వ్యవహారం ఇది నిజంగానే రా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి అని బీజేపీలోకి వెళ్ళి బీజేపీలోకి వెళ్ళినప్పుడే నైతిక బాధ్యతగా శాసనసభ్యత్వాన్ని కూడా వదులుకుంటే ఆయన అతిక బాధ్యత వహించకపోయినా బీజేపీ నాయకులు కనుక ఆయన మెడపై కత్తి పెట్టి నువ్వు రాజీనామా చేయాల్సిందే అని అంటే ఆయన రాజీనామా చేస్తే ఆ మేరకు ఇప్పటికే ఒక షరతు ఒక డిజైన్ కనుక నెలకొని ఉంటే ఏర్పడి ఉంటే ఏర్పాటు చేసుకొని ఉండి ఉంటే ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది వేరే విషయం ఉప ఎన్నిక వస్తే అప్పుడు ఏం చేయాలి ఏమిటనేది కేసీఆర్ వ్యూహరచన చేస్తాడు లేదా ఇప్పటికే విహరచన చేసి ఉండొచ్చు అక్కడ ఎవరు నిలబెట్టాలి ఏమిటనేది కానీ కాంగ్రెస్ పార్టీ సమస్య ఏంటంటే అక్కడ కోమటి రాజగోపాల్ రెడ్డి మినహా మరొక అభ్యర్థి లేడు అభ్యర్థి లేడు అంటే చాలామంది ఉన్నారు కానీ బలమైన అభ్యర్థి ఏమీ లేరు ఇప్పుడు పాలవాయి శ్రవంతి అంటే గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి ప్లస్ పల్లె రవికుమార్ ఉన్నాడు మందుగుల నరసింహ అనే ఒక పేరు వినిపిస్తోంది అట్లాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్సీ పేరు కూడా వినిపిస్తోంది ఆ మాజీ ఎమ్మెల్సీతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపాడని ఏవో కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి అది ఎంతవరకు నిజమైనది ఇంకా క్లారిటీ లేదు దానికి సంబంధించి స్పష్టత లేదు అట్లాగే సంస్థ నారాయణపురంకు సంబంధించిన ఒక ప్రముఖ కాంట్రాక్టర్ హైదరాబాద్లో స్థిరపడ్డ ఒక ప్రముఖ కాంట్రాక్టర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నాడు అంటే మునుగోడుకు సంబంధించి ఏమిటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళగానే అక్కడ నుంచి ఒక ఆరు మంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ కూడా బహుశా ఇమీడియట్గా అక్కడ అభ్యర్థి సమస్య లేకపోవచ్చు సరే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డితో పోల్చుకుంటే రాజగోపాల్ రెడ్డితో పోల్చుకుంటే అంటే రాజగోపాల్ రెడ్డితో ఉన్న సంపదతో పోల్చుకుంటే పోటీ పడతాడా పడరా అన్నది వేరే విషయం బట్ అభ్యర్థులు యాజ్ టీజ్గా ఆ కాన్స్టియన్సీకి సంబంధించి కనీసం ఐదారుగురు మాత్రం టికెట్టు ఆశిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది అయితే ఇప్పుడు సమస్య అంత ఏమిటంటే కొమ్మరి రాజగోపాల్ రెడ్డి ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం ఎట్లా ఉండే అవకాశం ఉందన్న దానిపైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతుంది ఈ ఉత్కంఠ మళ్ళీ ఎక్కడ రెండు పార్టీలు ఉన్నాయి బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ చేరిపోతాడు అయిపోయింది ఇంకా అంటే చేర చేరడానికి సంబంధించి రంగం సిద్ధమైపోయింది ఇంకా రేపో మాపో చేరుతాడు అని చెప్పాడు ఈటలందరికీ రాజేందర్ కంటే ముందు బండి సంజయ్ కూడా ఆ మాట చెప్పాడు మరి ఎందువల్ల ఆగుతున్నాడు ఏమిటి అంటే దీనికి ఏదో ముహూర్తం ఉందని చెప్పి మళ్ళీ ఏదో కొంతమంది బీజేపీ నాయకులు చెప్తున్నారు సరే మొత్తం మీద ఆగస్టు మొదటి వారంలోనే ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే బీజేపీకి అర్జెంటుగా ఉప ఎన్నిక ఒకటి కావాలి ఆ ఉప ఎన్నిక వస్తే బీజేపీ గెలిస్తే దాన్ని చూపెట్టి మొత్తం తెలంగాణలో ఇంకా మాదే హవా అని చెప్పడానికి బీజేపీ ప్రయత్నించడానికి ఈ ఉప ఈ ఉప ఎన్నిక వాళ్ళకు ఒక బేస్గా ఉండే అవకాశం కనిపిస్తుంది